ఎవరో తెలియదు ఆయన పూల పాత బస్ స్టాండ్ మూల కాడ ఉన్నాడు. అసలు అట్లా కొట్టేది ఎక్కడిది చెప్పండి. డ్యూటీలకు పోతాను ఉట్టిగా పోయే వాళ్ళని నువ్వు అడుగు, హాస్పిటల్కి వచ్చే వాళ్ళని కూడా అడగాలి. కానీ ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎవరికి కూడా చేయొద్దు. చేయ చేసుకున్నారా? ఆ చేయ చేసుకుండు. ఇద్దరిని కొట్టిండు, తమ్ముడిని నర్సరీని కొట్టిండు, ఆ తమ్ముడిని కూడా కొట్టిండు. సిస్టర్ గారిని దిగమని అంటే మీరు రోడ్ల మీద తిరగొద్దు, డ్యూటీలు చేయకుండా వెళ్ళిపోండి, కానీ రోడ్ల మీద రావద్దని అక్కడ కానిస్టేబుల్ ఎస్ఐ గారు ఐడి కార్డు సార్ సంతకాలు చెప్తున్నా కానీ వినట్లేరు. మేము డ్యూటీ చేయాలి. ఇంకోవరన్నా హెల్త్ డిపార్ట్మెంట్ అన్నా చెప్తే పంపిస్తారుగా మామూలుగా. ఎవరు ఎస్ఐ గారా కానిస్టేబుల్? దండించండి, మేము కాదనట్లేదు. స్టాఫ్ అని చెప్పినా కనుక్కొని ఆపండి, లేకపోతే మాకు ఏదైనా వెహికల్ ప్రొవైడ్ చేయండి. ఇక్కడే ఉంటాం మేము 24 అవర్స్. మా కుటుంబాలను వదిలిపెట్టి మేము ఇంత రిస్క్ చేస్తుంటే ఇట్లా కొట్టడం అనేది బాగాలేదండి. స్టాఫ్ అని చెప్పినా కొట్టడం అనేది అసలు పద్ధతి బాగాలేదు. అందులో ఐడి ప్రూఫ్ అది చూపించినాక కూడా కొట్టడం అంటే అది ఎంత సంబంధిస్తుంది? పిలిపించి అడగండి దయచేసి. ఈ దీనికి మాత్రం ఒక క్లారిటీ వస్తేనే మళ్ళీ మంచి ఐడి ప్రూఫ్ మాత్రం చాలా చూపించిన తర్వాత కూడా వాళ్ళు కొట్టడం దౌర్జన్యంగా మాట్లాడడం ఇట్లా చేయడం మాత్రం అసలు ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది.